పిల్లలు, ఈ పాఠ్యాంశంలో గుణకారం యొక్క కొన్ని సరదా అమరికలను చూస్తాము. రాజు మరియు బబ్లు మార్కెట్లో తిరుగుతున్నారు. రాజు అప్పును లడ్డు ధర అడుగుతాడు. లడ్డు ధర ఒక లడ్డూకి 9 రూపాయలు అని అప్పు రాజుతో చెప్తాడు. రాజు వెంటనే అప్పుకు 18 రూపాయలిచ్చి 2 లడ్డూలు తీసుకున్నాడు. రాజు ఈ గుణకారం ఇంత త్వరగా ఎలా చేశాడో తెలియక బబ్లు ఆశ్చర్యపోయాడు. గణితం యొక్క మాయాజాలం తనకు తెలుసు అని రాజు సమాధానమిస్తాడు. బబ్లుకి ఏమీ అర్థం కాలేదు. తనకి కూడా గణితం యొక్క మాయాజాలం నేర్చుకోవాలనుందని బబ్లు రాజుతో చెప్పాడు. పిల్లలు, మీరు కూడా గణితం యొక్క మాయాజాలం నేర్చుకోవాలనుకుంటున్నారా? రండి, బబ్లుతో పాటు మనం కూడా నేర్చుకుందాం. ముందుగా రాజు బబ్లుకి 2వ మరియు 8వ ఎక్కం గుర్తుపెట్టుకునేందుకు సులువైన పద్ధతి నేర్పిస్తున్నాడు. రాజు ముందుగా 2వ ఎక్కం చెప్తున్నాడు. అతను ఒక పట్టికపై ఈ విధంగా ఈ అమరికని 2, 4, 6, 8, 0 వీటిని 2 వరుసలలో రాశాడు. ఇప్పుడు మొదటి వరుసలోని 4 గడులలో 2, 4, 6 మరియు 8ల ముందు ఈ విధంగా 0ని రాశాడు. చివరగా రాసిన 0 ముందు ఈ విధంగా 1, 1ని రాశాడు. ఇప్పుడు అతను 2వ వరుసలో 2, 4, 6 మరియు 8ల ముందు ఈ విధంగా 1ని రాశాడు. చివరగా 0కి ముందు ఈ విధంగా 2ని రాశాడు. పిల్లలు, మీకేదైనా మాయాజాలం కనిపించిందా? అవును, ఇక్కడ 2వ ఎక్కం తయారైంది. ఇప్పుడు రాజు తను కూడా ఇదే విధంగా పట్టికను ఉపయోగించి 8వ ఎక్కం సులభంగా చేయగలను అని బబ్లుతో చెప్తున్నాడు. రాజు మరోసారి ఇలాంటి పట్టికను చేశాడు. ఇప్పుడతను 2 వరుసలలో 8, 6, 4, 2, 0 ఈ అమరికతో నింపాడు. ఇప్పుడు రాజు మొదటి వరుసలో రాసిన అంకెల ముందు ఈ విధంగా 0, 1, 2, 3, 4 ఈ సంఖ్యలు రాశాడు. తర్వాత అతను 2వ వరుసలో రాసిన అంకెల ముందు 4, 5, 6, 7, 8 ఈ సంఖ్యలు రాశాడు. ఇప్పుడు 8వ ఎక్కం తయారైంది. తనకి ఈ గణితం యొక్క మాయాజాలం చాలా సరదాగా ఉంది అని బబ్లు సంతోషంగా రాజుతో అన్నాడు. అతను వేరేదైనా ఎక్కం కూడా గుర్తుంచుకోవడానికి ఇలా అమరికని చెప్పగలడా? మీరు కూడా బబ్లుతో గణితం యొక్క మాయాజాలం ఇంకా చూడాలనుకుంటున్నారా? రాజు బబ్లుకి చెప్తాడు 3వ మరియు 7వ ఎక్కాలను గుర్తుంచుకోవడానికి ఒక సులభమైన అమరికను కూడా అతనికి చెప్పగలనని. పిల్లలు, మీకు క్రాస్ మరియు 0 ఆట తెలుసా? రాజు మొదట క్రాస్ మరియు 0 ఆట యొక్క ఈ విధమైన నమూనాను రూపొందించాడు. ఇప్పుడు అతను ఈ నమూనాలో ఈ అమరికలో 1 నుండి 9 వరకు అంకెలు రాశాడు. రాజు మొదటి వరుసలోని అంకెల ముందు 0 రాశాడు. 2వ వరుసలోని అంకెల ముందు 1 రాశాడు. మరియు 3వ వరుసలో అంకెల ముందు 2 రాశాడు. బబ్లు ఆనందంతో నాట్యం చేయడం ప్రారంభించాడు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే అతనికి 3వ ఎక్కం కనబడింది.
ఇప్పుడు రాజు 7వ ఎక్కం కోసం సరిగ్గా 3వ ఎక్కం లాంటి నమూనాని చేశాడు. కానీ ఈసారి రాజు 1 నుండి 9 వరకు అంకెలు ఈ గడులలో రాయడం మొదలుపెట్టాడు. తర్వాత అతను మొదటి వరుసలో రాసిన అంకెల ముందు ఈ విధంగా 0, 1, 2 రాశాడు. 2వ వరుసలో రాసిన అంకెల ముందు 2, 3, 4 రాశాడు. మరియు 3వ వరుసలో రాసిన అంకెల ముందు 4, 5, 6 రాశాడు. ఇలా మన 7వ ఎక్కం తయారైంది. బబ్లు ఎక్కాలను గుర్తు చేసుకునే ఈ ప్రత్యేకమైన అమరికలను నేర్చుకుని చాలా సంతోషపడ్డాడు. మరియు అతను అప్పు దుకాణం నుండి రాజుకు మరో 2 లడ్డూలు కొనిచ్చాడు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనం గుణకారం యొక్క కొన్ని సరదా అమరికలను చూశాము.